హలో బ్యూటీస్, నా ప్రీవియస్ బ్లాగ్ చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. మనమైతే ఈరోజు మలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. కార్ ఎక్కడో పెట్టేసి సందులలో వస్తున్నాము. ఎంతమంది బాలాపూర్ గణేష్ దగ్గర విజిట్ చేశారో కమెంట్స్ సెక్షన్లో కమెంట్స్ చేసేయండి. అండ్ సెటప్ అయితే చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెటప్ పెడతారు. ఈసారి వచ్చేసి అయోధ్య సెటప్ అనమాట, రాముడిది. అండ్ లోపల డెకరేషన్ అయితే ఇచ్చిపాడు. గణేషుడు ఎవ్రీ టైం లాగానే కళ్ళు ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తూ ఉండే. అండ్ జూమర్స్ అయితే చాలా బాగుంది. రష్ అయితే టూ మచ్. వీకెండ్స్లో అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. అండ్ అక్కడ నియర్ బైలో గేమ్స్ కూడా పెట్టారనమాట, సో ఆడుతున్నాం. గైస్ నేను ఎక్కబోతున్నా, నాకైతే భయం వేస్తుంది. ఎక్కి వచ్చినాక నా పేజ్ చూపిస్తాం. అయినా ఇందులో భయపడడానికి ఏముందమ్మా, వెరీ సింపుల్. చాలా ధైర్యంగా అయితే ఎక్కేసిన అనమాట, బట్ నా సిచ్యువేషన్ చూస్తే అయితే నాకే నవ్వు వచ్చింది. ఎవరెవరు బేగం బజార్కి వెళ్ళారు? నేనైతే బేగం బజార్కి లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను, నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ కూడా వెళ్ళాను, అంతే బాగుండే. ప్రతి ఒక్క చిన్న చిన్న గల్లీలో కూడా గణేషుడు, లెఫ్ట్కి వెళ్తే గణేషుడు, రైట్కి వెళ్తే గణేషుడు, ఎక్కడికి వెళ్ళినా గణేషుడు అని ప్రసాదాలే. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషుని చూస్తాం కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. కృష్ణుడు రూపంలో గణేషుడు, హనుమంతుడు రూపంలో గణేషుడు అలా. అండ్ నాకైతే మంచి అర్థం కాలేదు వీళ్ళ స్ట్రాటజీయా మరి ఏంటో. మరి గణేషుడిని లోపల పెట్టినాక బయట నుంచి మొత్తం కప్పేస్తారు, అంటే లైక్ సెటప్ ఎంట్రీ ఎగ్జిట్ లాగా పెడతారు. అంటే ప్రతి ఒక్క వచ్చి భక్తులు దేవుడి వరకు అక్కడ విజిట్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటా. అందుకనే ఫుల్ రష్ ఉంటుంది అక్కడ, మేబీ దానివల్లనే లేట్ అవుతుంది అనుకుంటా. మేము వచ్చేసి ఫ్రైడే రోజు వెళ్ళాము. వీకెండ్స్లో ప్రిఫర్ చెయ్యకండి అని అంటాను వీక్డేస్లోనే, బట్ ఇంకా 3 డేసే ఉంది కాబట్టి ఏం చేయలేము, వెళ్ళాల్సిందే. అండ్ ప్రతి గల్లీ గల్లీలో అన్నదానం అనేది పెట్టినారు, ప్రసాదంతో పాటు అన్నదానం కూడా. అన్ని గణేషులున్నాం, మేము మ్యాక్స్ ఒక 20 to 30 గణేష్ చూసినాం. ఇంకా చాలా గణేషులు మిస్ అయినాము. అక్కడ మెయిన్ కేదార్నాథ్ సెటప్తో కూడా ఒక గణేషుడు పెట్టింది, బట్ మేము అది మిస్ అయినాం. నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్లో చూసినాం అనమాట, అప్పుడు అనిపించింది అబ్బా అది కూడా చూస్తుంటే బాగుండేది అని, బట్ మేమైతే మిస్ అయినాం. అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి కూడా నచ్చే ఒక గణేషుడు ఉంది. చిన్న లాస్ట్ టైం చోటా భీం పెట్టినారు, ఈసారి డూడుల్స్ ది పెట్టినారు. అది క్లబ్ హౌస్ అని ఉంటుంది కదా, చిన్నప్పుడు నేను చూస్తుండే, నాకు చాలా ఇష్టం ఉంటుండే. కార్టూన్ అన్నా కానీ నేను మా అక్క బాగా చూస్తుండే డోరమో అంది. లాస్ట్ ఇయర్ చోటా భీం సెటప్, ఈసారి క్లబ్ హౌస్ సెటప్ పెట్టినారు. ఇక్కడ ఉయ్యాలలో న్యూ బోర్న్ బేబీ, దాని తర్వాత 6 మంత్స్ బేబీ గణేషుడు, దాని తర్వాత 1 ఇయర్ గణేషుడు అంట. ఎంత బాగుంది కదా, వాళ్ళ యునిక్ థాట్స్ తోని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెడదామని అనుకుంటారు. అంటే అక్కడ కాంపిటీషనా మరి ఏంటో నాకు కూడా అర్థం కాలేదు, కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా పెడతారు. కొంచెము మంచిగా అనిపించింది. ఇదేమో ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీతో ఉన్నది గణేషుడు. అండ్ ఎంతైనా గణేషుడు ఎంత బొద్దుగా ఉంటేనే బాగుంటుంది కదా, నాకైతే ఫుల్ లావుగా ఉండాలి, పొట్టు అనేది ఇట్లా బయటికి వచ్చేయాలి, అదే బాగుంటుంది. ముంబైలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ గణేషుడు బక్కగా ఉంటే అంత మంచిగా ఉండరు, చాలా బొద్దుగా ఉండాలి, అప్పుడే బాగుంటారు. మీలో ఎంతమంది అక్కడికి వెళ్ళారో కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ లవ్ టు రీడ్ ఆల్ యువర్ కమెంట్స్. నాకు చాలా కమెంట్స్ వస్తాయి, కొన్ని మంచి మంచిగా వస్తాయి, కొన్ని నెగిటివ్ వస్తాయి, బట్ నెగిటివ్ని తీసుకుంటే ఉంచుకోలేము కాబట్టి అందుకే నేను ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకుంటాను. అక్కడ పూరి విత్ ఆలూ కర్రీతోని పెడతారు టిఫిన్, చాలా బాగుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేయండి. అండ్ కొన్ని గణేషుడి దగ్గర అయితే ఫుల్ లైన్ ఉంది, సో ఫుల్ లైన్ కొంతమంది వెయిట్ చేయకపోతే అక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి, 10 రూపీస్ టికెట్ అని. మేము కొన్ని మిస్ చేసినాము ఎందుకులే అని చెప్పేసి. అండ్ అప్పటికే 1-2 అయిపోతుంది, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదాము అని చెప్పేసి రిటర్న్ అవుతున్న దగ్గర ఫుల్ అక్కడ కూడా ఫుల్ గణేషుడులు అనమాట, బ్యాండ్తోని, ప్యాడ్ బ్యాండ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్. మీలో ఎంతమందికి ఇష్టం డాన్స్ చేయడం? నాకు మా అక్కకైతే చాలా ఇష్టం, బ్యాండ్ ఉంటే చాలు డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. అండ్ అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఖైతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడ కూడా ఫుల్ రష్, ఇంకా అది వీకెండ్ కాబట్టి చాలా రష్. మేము మార్నింగ్ 7కి వెళ్దాం అని అనుకున్నాం, బట్ ఆల్రెడీ 10కి స్టార్ట్ అయినాము. బట్ మాకు
ఎంట్రీ దగ్గర నుంచి మేము ఉండకంట ఓన్లీ ఎగ్జిట్ దగ్గర నుంచి దర్శనం చేసుకుని వచ్చేసినాము. సో మాకు 40 మినిట్స్లో అయిపోయింది దర్శనము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవ్రీ టైం గణేషుని విజిట్ అవుతూ చూస్తూ ఉంటే అదొక హ్యాపీనెస్. ఎవరు ఇక్కడ కూడా రామూర్తిమే పెట్టారు హైదరాబాద్ గణేష్ దగ్గర కూడా. గైస్ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత సపోర్ట్ వస్తున్నందుకు. ఆ దేవుడు ఆశీస్సులతో ఇంకా నాకు సపోర్ట్ రావాలనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్.